टॉपिक कुछ इसकी पॉलीजेनिक इनहेरिटेंस लास्ट टॉपिक कंप्लीट है पॉलीजेनिक इनहेरिटेंस पॉली अंटे पॉली अंटे जेनिक अंटे जीन्स इनहेरिटेंस अंटे अनुवांशिकता ఎక్కువ జన్యువులు పాల్గొనడం వల్ల ఒకటి లేదా రెండు కంటే ఎక్కువ జన్యువులు మూడు లేదా నాలుగు అంతకంటే ఎక్కువ జన్యువులు పాల్గొనడం వల్ల దీన్ని ఏమంటున్నాం అంటే పాలీజెనిక్ ఇన్హెరిటెన్స్ అని చెప్పేసి అని అంటున్నాం. ఏమంటున్నామండి? పాలీజెనిక్ ఇన్హెరిటెన్స్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మానవ లోపలకి స్కిన్ కలర్ తెలుసు కదా, స్కిన్ కలర్ దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. స్కిన్ కలర్ స్కిన్ కలర్ని తీసుకుంటే మానవ లోపల స్కిన్ కలర్ని డిసైడ్ చేసేటువంటి ఏంటంటే మూడు జీన్స్ ఉన్నాయి. ఎన్ని జీన్స్ ఉన్నాయి? మూడు జీన్స్ ఉన్నాయి. ఈ మూడు జీన్స్ వచ్చేసి క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి. క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి. ఈ మూడు జీన్స్ వల్ల ఏమవుతుందంటే మానవ లోపల రంగుని వ్యక్తపరచడానికి ఉపయోగపడేటువంటి జన్యువులు వచ్చేసి క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి. ఇవి డామినేట్ అన్న బహిర్గత లక్షణంగా తెలిసేసి దేని అంటే డామినెంట్ జీన్స్ క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి. దీని యొక్క జన్యు రూపాన్ని తీసుకుంటే కనుక క్యాపిటల్ ఏ, క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి, క్యాపిటల్ సి. ఇది వచ్చేసి ఏంటంటే మనకి బ్లాక్ కలర్ ఏం చూపిస్తుంది? ఇది బ్లాక్ కలర్. క్యాపిటల్ ఏ, క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి, క్యాపిటల్ సి. ఈ మూడు జన్యువుల వల్ల ఏమైందంటే మానవ లోపల రంగు వ్యక్తపరచడానికి ఉపయోగపడేటువంటి జన్యువులు వచ్చేసి ఈ మూడు డామినెంట్. మూడేంటివి? డామినెంట్. ఇది మూడు ఉన్నాయనుకోండి ఏ కలర్ వస్తుందంటే మనకి బ్లాక్ వస్తుంది. ఏమొస్తుందండి? బ్లాక్ వస్తుంది. అట్లాగే నెక్స్ట్ తీసుకుంటే స్మాల్ ఏ, స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ బి, స్మాల్ సి, స్మాల్ సి. ఇదేమో డామినెంట్ రా, ఇదేంటి డామినెంట్? ఇది వచ్చేసి ఏంటి? రెసెసివ్. అంతర్గత లక్షణం వచ్చేసి ఇది, బహిర్గత లక్షణం వచ్చేసి నల్. సో ఈ అంతర్గత లక్షణం ఏంటంటే ఇది అల్బినో. అల్బినో ఏంటంటే ఇది అల్బినో. ఇక్కడ చూడండి క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి. ఇక్కడ నుంచి ఈ రెండింటి మధ్య దేని దేని మధ్య క్రాస్ చేస్తామంటే మనం బ్లాక్ కి అల్బైన్ నలుపుకి మరియు అంటే బహిర్గత లక్షణానికి అంతర్గత లక్షణానికి ఏం చేస్తాం క్రాస్ చేస్తాం. ఈ పేరెంట్ కి ఈ పేరెంట్ కి మనం క్రాస్ చేసినప్పుడు మిడిల్ ఏమొస్తుందండి? క్యాపిటల్ ఏ స్మాల్ ఏ, నెక్స్ట్ క్యాపిటల్ బి స్మాల్ బి, క్యాపిటల్ సి స్మాల్ సి. క్యాపిటల్ ఏ స్మాల్ ఏ, క్యాపిటల్ బి స్మాల్ బి, క్యాపిటల్ సి స్మాల్ సి. ఇది వచ్చేసి ఏంటంటే మధ్య రకం. ఏంటిది? మధ్య రకం. ఇక్కడ చూడండి డామినెంట్ దీనికి వచ్చేసి ఎన్ని ఉన్నారు ఇక్కడ ఉంది? ఆరు ఉన్నాయి. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎన్ని ఉన్నాయా? సిక్స్. నెక్స్ట్ ఇదే కంటిన్యూ అవుతుందమ్మా ఇక్కడ వరకు, ఇక్కడ వరకు. నెక్స్ట్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి డామినెంట్ జీన్స్? మధ్య రకంలో త్రీ ఉన్నాయి. నెక్స్ట్ టూ వన్ ఇక్కడ డామినెంట్ జీన్స్ వచ్చేసి జీరో. ఏంటి జీరో? ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చూడండి సిక్స్ డామినెంట్ జీన్స్ ఉన్నాయి అనుకోండి. ఏంటండి సిక్స్ డామినెంట్ జీన్స్ ఉంటే ఏ కలర్ చూపిస్తుందండి? బ్లాక్. ఏ చూపిస్తుంది? బ్లాక్. ఫైవ్ ఉన్నాయి అనుకోండి డార్క్. ఫైవ్ ఉన్నాయి అనుకోండి డార్క్. నెక్స్ట్ ఫోర్ ఉందనుకోండి వెరీ డార్క్. ఇది వెరీ డార్క్. నెక్స్ట్ తీసుకోండి త్రీ. త్రీ ఉంటే ఏం చూపిస్తుందా? ఇంటర్మీడియట్. ఏంటి? ఇంటర్మీడియట్. నెక్స్ట్ టూ తీసుకోండి ఫెయిర్. వన్ ఉంటే వెరీ ఫెయిర్. నెక్స్ట్ జీరో ఉంటే ఏముంది? అల్బైనో. ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మనం క్రాస్ చేసినప్పుడు ఈజీగా చెప్పడానికి కోసం. సిక్స్ డామినెంట్ జీన్స్ ఉంటే ఎన్ని రా? బ్లాక్ కలర్ అంటే సార్ సిక్స్ డామినెంట్ జీన్స్ ఉంటే బ్లాక్ వస్తుంది. ఫైవ్ ఉంటే డార్క్ కలర్, ఫోర్ ఉంటే వెరీ డార్క్, త్రీ ఉంటే ఇంటర్మీడియట్,
next two unte fair, one unte very fair, zero unte albino. Enti albino. Ippudu em cheddam dominant ki next enti recessive ki albino. Deni deni kaadi black capital A capital A capital B capital B capital C capital C. Black ni ఇది సమయయుగ్మజ స్థితి లోపల ఉన్నటువంటి బ్లాక్ పేరెంట్ ని. ఏది బహిర్గత లక్షణాన్ని ప్రదర్శించేటువంటి నలుపు పేరెంట్స్ ని. దేనితో? అల్బినో. అల్బినో స్మాల్ ఏ స్మాల్ ఏ స్మాల్ బి స్మాల్ బి స్మాల్ సి స్మాల్ సి. ఏం చేస్తున్నామండి? క్రాస్ చేస్తున్నాం. ఇక్కడ గ్యామెట్ వచ్చేసి ఏంటంటే క్యాపిటల్ ఏ ఏ నెక్స్ట్ క్యాపిటల్ బి సి. ఇక్కడ చూడండి స్మాల్ ఏ స్మాల్ బి స్మాల్ సి. ఇది మధ్య ఏం చేసినాం క్రాస్ చేసినాం. సో ఎప్పటి జనరేషన్ చూడండి క్యాపిటల్ ఏ స్మాల్ బి క్యాపిటల్ సి స్మాల్ సి. విషమ యుగ్మజ స్థితి లోపల ఉన్నటువంటి విషమ యుగ్మజ స్థితి లోపల ఉన్నటువంటి మధ్య రకం ఏ కలర్ వచ్చింది మనకి? మధ్య రకం వచ్చింది. దీంట్లో ఎన్ని డామినెంట్ దీనికి వచ్చేసి ఎన్ని ఉన్నాయి చూడండి? త్రీ ఉన్నాయా? ఎన్ని ఉన్నాయి? త్రీ ఉన్నాయి. ఇక్కడ సిక్స్ సిక్స్, ఇక్కడ జీరో, ఇక్కడేంటి జీరో, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? సంయోగ బీజంలో డామినెంట్ దీనికి వచ్చేసి మూడు ఉన్నాయి. రెసివ్ దీనికి వచ్చేసి ఎన్ని ఉన్నాయి? ఇక్కడ మొత్తం సిక్స్ ఉన్నాయా? మూడు రెసివ్, మూడు డామినెంట్. అప్పుడు ఏమైతుంది? ఎప్పటి జనరేషన్ మొత్తం మధ్య రకం. ఏమైతుందండి? మధ్య రకం ఉన్నటువంటి రంగు అనేటువంటిది. ఇప్పుడు ఈ మధ్య రంగం ఉన్నటువంటి ఎఫ్ఎన్ ఇంటూ ఎఫ్ఎన్ కదా మనం చేయాల్సింది ఏంటి? ఎఫ్ఎన్ ఇంటూ ఎఫ్ఎన్, క్యాపిటల్ ఏ స్మాల్ ఏ క్యాపిటల్ బి స్మాల్ బి నెక్స్ట్ క్యాపిటల్ సి స్మాల్ సి. అంతే కదా మధ్య రకం పేరెంట్స్ ని. మళ్ళీ దీంతో చేయాలి మధ్య రకం పేరెంట్స్ ఎఫ్ఎన్ ఇంటూ ఎఫ్ఎన్, ఎఫ్ఎన్ ఇంటూ ఎఫ్ఎన్. చూడండి ఇక్కడ ఎన్ని గ్యామెట్స్ ఫామ్ అయ్యేటువంటి అవకాశం ఉందిరా? సరే మీరు మనం చెప్పుకున్నాం కదా ఎయిట్ గ్యామెట్స్ ఫామ్. క్యాపిటల్ ఏ స్మాల్ ఏ క్యాపిటల్ ఏ స్మాల్ ఏ. ఫస్ట్ ఏం చేద్దాం అంటే మనం ఒకటి డామినెంట్, ఒకటి డామినెంట్ రెసెసివ్. నెక్స్ట్ లెటర్ ఏముందమ్మ? నెక్స్ట్ నెక్స్ట్ జీన్ ఏముంది చూడండి క్యాపిటల్ బి స్మాల్ బి. నెక్స్ట్ జీన్ ఏముందిరా? క్యాపిటల్ బి స్మాల్ బి, క్యాపిటల్ బి స్మాల్ బి. ఓకేనా? నెక్స్ట్ ఏముంది చూడండి లాస్ట్ జీన్ వచ్చేసి ఏముంది? క్యాపిటల్ సి స్మాల్ సి. నెక్స్ట్ ఏముంది చూడండి ఇక్కడ కూడా సేమ్ క్యాపిటల్ సి స్మాల్ సి. ఓకేనా? నెక్స్ట్ సేమ్ ఇక్కడ కూడా స్మాల్ ఏ. నెక్స్ట్ ఏముంది? నెక్స్ట్ జీన్ వచ్చేసి ఏముంది? క్యాపిటల్ బి స్మాల్ బి. నెక్స్ట్ క్యాపిటల్ క్యాపిటల్ సి స్మాల్ సి. ఇక్కడ కూడా క్యాపిటల్ సి స్మాల్ సి. అర్థమవుతుందా? ఏం చేస్తున్నాం మనం? ఇక్కడ సంయోగ బీజాలు తీస్తున్నాం. ఈ పేరెంట్స్ యొక్క సంయోగ బీజాలు, ఈ పేరెంట్స్ యొక్క సంయోగ బీజాలు. ఎన్ని సంయోగ బీజాలు వచ్చినాయి పేరెంట్స్ నుంచి? ఎయిట్ వచ్చింది. ఎన్ని వచ్చినాయా? ఎయిట్. క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి క్యాపిటల్ సి. క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి క్యాపిటల్ సి. నెక్స్ట్ చూడండి క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి స్మాల్ సి. నెక్స్ట్ క్యాపిటల్ ఏ స్మాల్ బి క్యాపిటల్ సి. నెక్స్ట్ క్యాపిటల్ ఏ స్మాల్ బి స్మాల్ సి. నెక్స్ట్ స్మాల్ ఏ క్యాపిటల్ బి క్యాపిటల్ సి. స్మాల్ ఏ క్యాపిటల్ బి క్యాపిటల్ సి. నెక్స్ట్ స్మాల్ ఏ స్మాల్ బి సారీ క్యాపిటల్ బి స్మాల్ సి. నెక్స్ట్ స్మాల్ ఏ స్మాల్ బి క్యాపిటల్ సి. నెక్స్ట్ ఏముందమ్మా? స్మాల్ ఏ స్మాల్ బి స్మాల్ సి. ఎన్ని గ్యామెట్స్ వచ్చినాయి ఈ పేరెంట్స్ నుంచి? ఎయిట్ వచ్చింది. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ కదా ఈ పేరెంట్స్ నుంచి. సేమ్
कैपिटल ए, कैपिटल बी, कैपिटल सी. नेक्स्ट है कैपिटल ए, कैपिटल बी, स्मॉल सी. नेक्स्ट है कैपिटल ए, स्मॉल बी, कैपिटल सी. नेक्स्ट कैपिटल ए, स्मॉल बी, स्मॉल सी. नेक्स्ट है स्मॉल ए, कैपिटल बी, कैपिटल सी. नेक्स्ट स्मॉल ए, कैपिटल बी, स्मॉल सी. नेक्स्ट स्मॉल ए, स्मॉल बी, कैपिटल सी. नेक्स्ट स्मॉल ए, स्मॉल बी, स्मॉल सी. इन्हें क्या मिल सकता है? एट गैस एफ वन इंटू एफ वन चला अंते क्या नहीं चार स्कूल और ना क्या था समझिस राइट इपुर चुदा दिन का डोमिनेंट जीन चलते सिलो नहीं था कैपिटल ए, कैपिटल ए, कैपिटल बी, कैपिटल बी, कैपिटल सी, कैपिटल सी. इन्हें सिक्स सिक्स డామినెంట్ జీన్ చూడండి చెప్పేది ఏం చెప్తున్నాయి ఇప్పుడు డామినెంట్ జీన్స్. నెక్స్ట్ దీంట్లో చూడండి క్యాపిటల్ ఏ వన్ టూ త్రీ ఫోర్ ఏంటిరా ఫోర్. నెక్స్ట్ దీంట్లో చూడండి వన్ టూ త్రీ ఫోర్ క్యాపిటల్ క్యాపిటల్ లెటర్స్ ఫోన్ చేయండి. నెక్స్ట్ చూడండి వన్ టూ నెక్స్ట్ టూ ప్లస్ టూ ఫోర్ నెక్స్ట్ టూ టూ సార్ టూ రా నెక్స్ట్ టూ నెక్స్ట్ జీరో డామినెంట్ జీన్స్ సిక్స్ ఫోర్ ఫోర్ టూ ఫోర్ టూ టూ జీరో. నెక్స్ట్ రెసివ్ జీన్ తీసుకోండి ఆపోజిట్ ఉంటాయి కదా దీనికి ఆపోజిట్ ఇక్కడ వచ్చేసి ఎంత ఉంటాయి జీరో జీరో అన్ని క్యాపిటల్లో ఉన్నాయి కదా ఇక్కడ చూస్తే టూ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే టూ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఎన్ని ఇక్కడ టూ రా టూ రెసిడెన్స్. నెక్స్ట్ ఇక్కడ ఎన్ని ఫోర్. నెక్స్ట్ ఇక్కడ ఫోర్ ఇక్కడ సిక్స్. ఆపోజిట్ ఉందా పైన డామినెంట్ జీన్స్ కి ఆపోజిట్ గా రెసివ్ జీన్స్ ఉన్నాయి. 6 4 4 2 4 2 2 0 రెసివ్ జీన్స్ అంటే 6 4 4 2 4 2 2 0 ఇదేంటి మనకి ఇది డామినెంట్ జీన్స్ రెసివ్ జీన్స్. ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని క్రాస్ చేద్దాం. ఏం చేద్దామండి క్రాస్ చేద్దాం. ఇది గుర్తుంది కదా సిక్స్ ఉంటే డామినెంట్స్ ఉంటే బ్లాక్, ఫైవ్ ఉంటే ఫోర్ ఉంటే వెరీ డార్క్, త్రీ ఉంటే ఇంటర్మీడియట్, టూ ఉంటే ఫెయిర్, వన్ ఉంటే వెరీ ఫెయిర్, జీరో ఉంటే అల్బిన్. ఫస్ట్ ఏముంది క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి. నెక్స్ట్ ఏముందిరా క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, స్మాల్ సి. నెక్స్ట్ క్యాపిటల్ ఏ, స్మాల్ బి, క్యాపిటల్ సి, క్యాపిటల్ సి. నెక్స్ట్ ఏం ముందుకోండి క్యాపిటల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి. నెక్స్ట్ స్మాల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి. నెక్స్ట్ స్మాల్ ఏ, క్యాపిటల్ బి, స్మాల్ సి. స్మాల్ ఏ, స్మాల్ బి, క్యాపిటల్ సి. లాస్ట్ వన్ ఏముంది స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి. స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి. సేమ్ ఇక్కడ కూడా ఎన్ని గ్యామెట్స్ వస్తాయండి? ఎయిట్ గ్యామెట్స్ వస్తాయి. క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి. నెక్స్ట్ చూడండి క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, స్మాల్ సి. నెక్స్ట్ క్యాపిటల్ ఏ, స్మాల్ బి, క్యాపిటల్ సి. నెక్స్ట్ క్యాపిటల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి. నెక్స్ట్ స్మాల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి. నెక్స్ట్ స్మాల్ ఏ, క్యాపిటల్ బి, స్మాల్ సి. నెక్స్ట్ స్మాల్ ఏ, స్మాల్ బి, క్యాపిటల్ సి. నెక్స్ట్ స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి. ఎన్ని క్యాపిటల్స్? ఎయిట్ క్యాపిటల్స్.
कितने गैमेट्स मन की एट गैमेट्स में डोमिनेंट ट्विन चेन में जो अंडे करा कैपिटल ए कैपिटल वन टू थ्री फोर फाइव सिक्स नहीं नहीं ना सिक्स सिक्स नेक्स्ट अंडे वन टू थ्री फोर फाइव four, five, six, three, four, five, six, 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 five, six, three
जीरो आंसर है ले रहा कार्ड जैसे मुझसे बना दिया ना स्मॉल कैपिटल ए स्मॉल ए कैपिटल बी स्मॉल बी कैपिटल सी स्मॉल इन्होंने डोमिनेंट दी थी थ्री नेक्स्ट सेकंड वन जोड़ा था टू करें ना ना टू थ्री करना जीरो दी थ्री हो गया ओके ना ఇక్కడ వచ్చేసి రెండు ఉన్నాయి చూడండి టూ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి టూ ఉన్నాయి ఇక్కడ వన్ ఉంది ఇక్కడ టూ ఉంది డామినేట్ చేసా నెక్స్ట్ చూడండి ఇక్కడ వన్ ఉంది ఇక్కడ వన్ ఉంది ఇక్కడ జీరో ఉంది ఇప్పుడు ఈజీ అవుతుంది టూ ప్లస్ టూ ఫోర్ నెక్స్ట్ టూ ప్లస్ టూ ఫోర్ నెక్స్ట్
नेक्स्ट वन नेक्स्ट वन जीरो ओके ना टाइम चालू दी रिपर्स टू प्लस थ्री फाइव टू प्लस टू फोर टू प्लस टू फोर नेक्स्ट टू प्लस वन थ्री थ्री नेक्स्ट टू प्लस टू फोर टू प्लस थ्री वन थ्री हो सर नेक्स्ट टू प्लस वन थ्री नेक्स्ट टू प्लस ओके ना नेक्स्ट वन डी योर वन डी टू प्लस थ्री फाइव नेक्स्ट वन टू प्लस टू फोर नेक्स्ट वन फोर नेक्स्ट वन थ्री थ्री आ थ्री आ टू प्लस वन थ्री ये भी वन टू प्लस आते डोमिनेंट दिया है इधर है डोमिनेंट दिया है नेक्स्ट वन डी टू प्लस टू फोर नेक्स्ट वन टू प्लस वन थ्री थ्री नेक्स्ट वन थ्री थ्री नेक्स्ट वन सेम होंगे फाइंडिंग हाँ सर नेक्स्ट वन डी फोर सर फोर थ्री 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 टू टू थ्री थ्री टू 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 वन वन सर वन सही ना नेक्स्ट वन डी फाइव फाइव फोर फोर किलो सर फोर फोर थ्री फोर थ्री थ्री टू टू नेक्स्ट वन दिया वन उन्हें देखा डर करा चलिए फोर थ्री थ्री टू थ्री टू टू वन अंधे कर रहा है नेक्स्ट वन डी मलिक वन सेम हो सकती है सेम हो सकती है ये वन हो सकती है फोर थ्री थ्री टू थ्री टू टू वन लास्ट वन जीरो जीरो नंबर एंडी थ्री टू 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 वन वन नेक्स्ट टू नेक्स्ट वन 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 जीरो जीरो जना जना नेक्स्ट इपुट वाली सिक्स उन्हें सिक्स क्या लगी इधर क्या बोलो ब्लैक పైంది ఏంటి డార్క్ నెక్స్ట్ పైంది డార్క్ ఫోర్ ఉంటే వెరీ డార్క్ నెక్స్ట్ పైంది డార్క్ ఫోర్ ఉంది వెరీ డార్క్ నెక్స్ట్ ఫోర్ ఉంది వెరీ డార్క్ త్రీ ఉంటే ఇంటర్మీడియట్ త్రీ ఉంటే ఏంటి ఇంటర్మీడియట్ నెక్స్ట్ ఉంటే పైంది డార్క్ డార్క్ ఫైంది డార్క్ డార్క్ నెక్స్ట్ ఫోర్ ఉంది వెరీ డార్క్ వెరీ డార్క్ నెక్స్ట్ ఫోర్ ఉంది వెరీ డార్క్ త్రీ ఉంది ఇంటర్మీడియట్ నెక్స్ట్ ఫోర్ ఉంది వెరీ డార్క్ వెరీ డార్క్ త్రీ ఉంది రా ఇంటర్మీడియట్ నెక్స్ట్ త్రీ ఇంటర్మీడియట్ నెక్స్ట్ టూ ఫెయిల్ ఏంటి ఫెయిల్ ఇదికే ఫస్ట్ చెప్పిన ఈజో నెక్స్ట్ అంటే ఫైవ్ ఉంది రా డార్క్ फोर वेरी डार्क फोर वेरी डार्क थ्री इंटरमीडिएट सेम पॉइंट वेरी डार्क इंटरमीडिएट इंटरमीडिएट फेयर नेक्स्ट वन डी फोर इंटरमीडिएट वेरी डार्क नेक्स्ट थ्री इंटरमीडिएट इंटरमीडिएट थ्री इंटरमीडिएट टू फेयर फेयर नेक्स्ट थ्री इंटरमीडिएट नेक्स्ट टू फेयर टू डे का फेयर टू डे फेयर फेयर वेरी वन डे वेरी फेयर नेक्स्ट वन डे सेम पाइंडी डार्क वेरी डार्क वेरी डार्क वेरी डार्क इंटरमीडिएट वेरी डार्क वेरी डार्क इंटरमीडिएट 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 फेयर फेयर नेक्स्ट वन डे फोर वेरी डार्क इंटरमीडिएट इंटरमीडिएट नेक्स्ट इंटरमीडिएट नेक्स्ट फेयर इंटरमीडिएट नेक्स्ट इंटरमीडिएट नेक्स्ट फेयर फेयर वेरी फेयर वेरी फेयर नेक्स्ट वन डी सेम इधर वेरी डार्क इंटरमीडिएट इंटरमीडिएट फेयर
इंटरमीडिएट्स फेयर टू ని కావాలి మరి ఉంటే వెరీ ఫేయర్ కేన నెక్స్ట్ ఏంటిది ఫేయర్ ఇంటర్మీడియట్ ఆ రైట్ ఇక్కడ వచ్చేసి ఇంటర్మీడియట్ ఇది ఫేయర్ ఫేయర్ వెరీ ఫేయర్ వెరీ ఫేయర్ ఫేయర్ ఇది ఫేయర్ ఫేయర్ వెరీ ఇక్కడ వెరీ ఫేయర్ వెరీ వెరీ ఫేయర్ అల్బినో అల్బినో ఇదండి అల్బినో సో దీంట్లో మొత్తం మనకి బ్లాక్ వచ్చేసి ఏమి ఉన్నాయా ప్యూర్ బ్లాక్ అల్బైన్ వచ్చేసేనోనే అల్బైన్ వచ్చేసేనోనే అంటే మనం తీసుకునే క్యారెక్టర్స్ ఏం తీసుకున్నాం మనం ఇది ఒకటి తీసుకున్నాం బ్లాక్ క్యాపిటల్ ఏ క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి క్యాపిటల్ బి క్యాపిటల్ సి క్యాపిటల్ సి దేనికి ఒక రాజు చేసినాం స్మాల్ ఏ స్మాల్ ఏ స్మాల్ బి స్మాల్ బి స్మాల్ సి స్మాల్ బ్లాక్ ని అల్బైన్ తో క్రాస్ చేస్తే ఎప్పటి జనరేషన్ మొత్తం ఏమొచ్చింది మధ్య రకం కలర్ వచ్చింది ఇంటర్మీడియట్ కలర్ వచ్చింది ఇంటర్మీడియట్ ని ఇప్పుడు ఎప్పటి అంటే ఎప్పటి ఇంటర్మీడియట్ కలర్ క్రాస్ చేసి సెల్ఫింగ్ చేస్తున్నాం ఇక్కడ ఆత్మ వల్లీకరణ చేస్తున్నాం సో ఎప్పటి ఇంటూ ఎప్పటి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఎఫ్ టూ లోపల వచ్చింది ఏంటి చూడండి మనకి ఇది వచ్చింది అవునండి ఇప్పుడు సిక్స్ కౌంట్ చేయండి మనకి సిక్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి ఒకటే ఉంది సిక్స్ వచ్చేసి ఎన్ని ఉన్నాయి ఒకటే ఉంది ఎక్కువనే ఒకటే ఉంది ఫైవ్ వచ్చేసి ఎన్ని ఉన్నాయి చూడండి వన్ టూ త్రీ త్రీ నెక్స్ట్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇరవై ఉన్నాయి ఇక్కడ ఇరవై ఉన్నాయి ఇక్కడ లేదు ఇక్కడ లేదు ఎన్ని ఉన్నాయి సిక్స్ నెక్స్ట్ చూడండి ఫోర్ ఏంటండి ఫోర్ చూడండి వన్ సెకండ్ టూ త్రీ ఫోర్ ఓకేనా నెక్స్ట్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ 11 12 13 14 ఇరవై ఉన్నాయి ఇక్కడ మంత్రి ఫోర్ కౌంట్ చేస్తుందండి ఫోర్ సార్ టూ త్రీ నుంచి చేస్తుంది ఫస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఫోర్ వచ్చేసి ఎన్ని ఉన్నాయి ఫిఫ్టీన్ ఉన్నాయి కౌంట్ చేసుకోండి తర్వాత త్రీ ఫోర్ వచ్చేసి ఎన్ని ఉన్నాయా ఫిఫ్టీన్ ఉంది నెక్స్ట్ త్రీ వచ్చేసి చూడండి ఫస్ట్ త్రీ ఉందా ఒకటి నెక్స్ట్ సెకండ్ రోలా టూ త్రీ ఫోర్ నెక్స్ట్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఓకేనా ఎయిట్ నైన్ టెన్ నెక్స్ట్ చూడండి 11, 12, 13. Next one, 14, 15, 16. Next one, 16, 17, huh? 17, 18, 19. Okay, na? 20. 3 is 20. 3 is 20. 20. Next 2 is 20. 1 2 3 4 5 ఎన్ని ఉన్నాయి 5 6 7 8 9 10 11 12 13 14 ఇంకో టూ మిస్ అయిందా కరెక్ట్ వచ్చిందా ఫోర్టీన్ ఉన్నాయా ఫిఫ్టీన్ టూ వచ్చేసింది
15 1 1 చేసి ఎన్ని టైమ్స్ ఉంది 6 ఉంది 2 2 4 5 1 2 3 4 5 6 6 అల్బై ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయా 1 సార్ ఇప్పుడు దీన్ని ఈ కార్నర్ ఈ కార్నర్ ఏమో చూడండి వన్ వన్ బ్లాక్ వన్ అల్బై నెక్స్ట్ చూడండి ఏముంది సిక్స్ ఇక్కడ సిక్స్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇంటర్మీడియట్ బిడ్డింగ్ లో పెట్టేసుకుంటే ఎన్నోటి ఇంటర్మీడియట్ వచ్చేసి 20 ఉన్నాయి ఇంటర్మీడియట్ తర్వాత దీని సైడ్ తీసుకోండి మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏమున్నాయి 15 15 ఉన్నాయి వెరీ ట్యాగ్ వచ్చేసి ఎన్ని ఉన్నాయి 15 ఉన్నాయి పేర్ వచ్చేసి ఎన్ని ఉన్నాయి 15 ఉన్నాయి 15 15 తర్వాత 6 6 1 1 ఎట్లా కనిపిస్తుంది ఇది బెల్ షేప్ గంటలే గంటలానే కనిపిస్తుంది అట్లానే కనిపిస్తలే అట్లా ఉందా లేదా బెల్ షేప్ లాగానే ఉంది కదా ఇదేంటంటే మనకి పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ ఏంటండి పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ సిక్స్ ఉంటే డామినెంట్ జీన్స్ ఉంటే బ్లాక్ ఫైవ్ ఉంటే డార్క్ ఫోర్ ఉంటే వెరీ డార్క్ త్రీ ఉంటే ఇంటర్మీడియట్ టూ ఉంటే ఫ్లై వన్ ఉంటే వెరీ ఫ్లై జీరో ఉంటే డామినెంట్ జీన్స్ అక్కడ అల్బినోస్ సో జీరో ఉన్నటువంటి అంటే డామినెంట్ జీన్స్ లేనటువంటి ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకి వన్ ఉంది ఒక డామినెంట్ జీన్స్ ఉన్నటువంటిది ఎన్ని ఉన్నాయి సిక్స్ ఉన్నాయి ఎన్ని ఉన్నాయా సిక్స్ ఉన్నాయి రెండు డామినెంట్ జీన్స్ ఉన్నాయి 15 ఉన్నాయి మూడు డామినెంట్ జీన్స్ ఉన్నాయి 20 ఫోర్ డామినెంట్స్ ఉన్నాయి 15 ఫైవ్ ఉన్నాయి సిక్స్ 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 ఉన్నది వన్ అర్థమైందా ఇప్పుడు సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో వన్ సిక్స్ వన్ సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ 1650 ఆర్డర్ చూసుకుంటే ఎట్లా ఉంటుందండి మనకి తగ్గినప్పుడేమో డామినెంట్ జీన్స్ తగ్గినప్పుడు ఏ కలర్ వస్తుంది అల్బినో వస్తుంది ఏ కలర్ వస్తుంది అల్బినో డామినెంట్ జీన్స్ ఇంక్రీజ్ అయినప్పుడు ఫ్లాక్ వస్తుంది డిక్రీజ్ అయినప్పుడు ఏమో అల్బినో ఇంక్రీజ్ అయినప్పుడు బ్లాక్ అర్థమైందా అండి ఇది ఏంటంటే పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ క్లాస్ ఉందా నెక్స్ట్ ఓకే